హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో మేము తిరుపతి వెళ్తున్నామండి. తిరుపతి వెళ్ళిన వీడియో మీతో షేర్ చేసుకున్నాను. అంటే మేము వెళ్ళి చాలా రోజులైంది అక్టోబర్ నెలలో, కానీ వీడియో మీకు అప్లోడ్ చేయడం కుదరలేదు, ఎడిట్ చేయడం అదేని. అందుకోసం ఇప్పుడు లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ ప్యాకింగ్ అది చేసుకున్నామండి. డ్రెస్సెస్ అవిని ఒక బ్యాగ్లు, పిల్లలవి వేరే బ్యాగ్లు, అలా అంటే అక్కడ చల్లది కూడా చాలా ఎక్కువ ఉంది, అందుకని స్వెటర్లు అవి కూడా పెట్టుకున్నాము. ఇలా రెండు బ్యాగులు తీసుకుని, పిల్లల బ్యాగులు పిల్లలు పెట్టేసి రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. మేము ఈవినింగ్ ట్రైన్కి శేషాద్రికి వెళ్ళామండి, సామర్లకోట నుంచి. చాలా రష్గా ఉందండి టైంలో తిరుపతి. అంటే బ్రహ్మోత్సవాలు అయిన 1 వీక్కి వెళ్ళాము, కానీ ఇంకా చాలా రష్గా ఉంది. ఇవన్నీ సర్దేసుకుని, పిల్లల బట్టలు అవి పెట్టేసుకుని, ఒక బ్యాగ్లో అంటే బెడ్షీట్స్ కూడా కావాలి కదా, అందుకని ఇలా రెండు బ్యాగులు పిల్లలవి మావి పెట్టుకున్నాం. తర్వాత హ్యాండ్ బ్యాగ్లో కావాల్సినవి మెడిసిన్స్, అలాగే సోప్స్ చిన్న చిన్నవి కావాలి కదా, చిన్న మిర్రరు, అలాగే టిక్ టాక్స్ అవి కూడా ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాము. బ్యాంగిల్స్, పేస్టు, బ్రష్లు అవి చిన్న కవర్లో పెట్టేసి అవి బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఇలా అన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకోకపోతే అక్కడ మనం వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడాలి కదా. అదే ఆధార్ కార్డ్స్ కూడా కావాలి కదా అని అవి కూడా ప్యాక్ చేసేస్తాము. ఇలా 3 బ్యాగ్స్ అయినాయండి మొత్తం టోటల్గా. ఎక్కువ లగేజ్ పెట్టలేదు, అంటే మేము తిరుపతి అండ్ విజయవాడ దర్శనం చేసుకుని వచ్చాము. ఈవినింగ్ టైం చూసారా, ఈ టైంకి బయలుదేరాము అన్నమాట. మేము 3:34కి అలా బయలుదేరాము. వెళ్ళేటప్పుడు వ్యూ అండి, ఇది రిజర్వేషన్ అయిపోయినాయి కాబట్టి ఇబ్బంది లేదు, కానీ అక్కడ చాలా రష్గా ఉందండి. ఎందుకంటే ఈ బ్రహ్మోత్సవాలు అయిన వెంటనే అందరూ వచ్చేసారు. అందులోని మనకి తమిళనాడు అటు సైడు పండగ కూడా జరుగుతుందంట, అందుకని వాళ్ళు కూడా పై పండగలన్నీ అయిన తర్వాత తిరుపతి దర్శనం చేసుకుంటారంట, అందుకని చాలా రష్గా అనిపించింది. ఇవి తిరుపతిలో మేము దిగేసరికి 5 అలా అయిందండి. అయిన తర్వాత మేము ఆటో తీసుకుని అక్కడి నుంచి శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చేసాము. శ్రీవారి మెట్ల నుంచి పైకి నడిచి వెళ్దారి, నడిచి వెళ్ళిన తర్వాత దర్శనంకి వెళ్దారని తీసుకున్నామండి. ఇక్కడ లగేజ్ అది కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు, లగేజ్ అది లగేజ్ కౌంటర్లో ఇచ్చేసి మనం పైకి వెళ్ళిన తర్వాత తీసుకోవచ్చు. మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ అంటే లగేజ్తో ఇబ్బంది పడే పని లేదు. ఇలా స్కానర్లో తీసుకుని మనకి లగేజ్ అనేది పైన తీసుకోవచ్చు. మేము శ్రీవారి మెట్లు అంటే ఇక్కడ 6కి ఎక్కడ మొదలు పెట్టామండి, మేము 8:30 అయ్యేసరికి కంప్లీట్ అయిపోయింది. కానీ మా లగేజ్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, వెయిట్ చేయవలసి వచ్చింది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ మెట్లు ఎక్కడం చూసారు కదా. ఇలా మనం ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకుని శ్రీవారి పాదాలకి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మమే మెట్లు ఎక్కడం అనేది. ఇలా అలిపిరి నుంచి కూడా వెళ్ళొచ్చండి, కానీ అలిపిరి నుంచి చాలా దూరం ఉంటుంది, టోటల్ 8 కిలోమీటర్స్ ఎంత వస్తుంది. అలాగే మెట్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఇలా అయితే కొంచెం ఈజీగానే వెళ్ళచ్చు. మెట్లు కూడా తక్కువ ఉంటాయండి, నాకు తెలుసు 2350 అలా ఉండొచ్చు, నేను అంతగా చూడలేదు, అబ్జర్వ్ చేయలేదు. చూసారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వెళ్ళి జాయిగా మనం మెట్లు ఎక్కచ్చు. వెళ్ళే దారిలో కూడా మనకి అంటే అలిపిరి నుంచి వెళ్ళే దారిలో అయితే జింకలు అవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, ఇటు సైడు అంత అలా ఉండదండి శ్రీవారి మెట్లు అమ్మట. అలాగే అక్కడ షోడాలు అమ్మేవని కూడా అలిపిరికి ఎక్కువ ఉంటాయి, ఇక్కడ తక్కువ. కానీ ఇవి అందరూ కొంచెం ఎక్కలే, అలిపిరి మెట్లు ఎక్కి దూరం వెళ్ళలేని వాళ్ళు ఇలా శ్రీవారి మెట్లు అమ్మట కూడా వెళ్ళచ్చు. ఇలా నడుస్తూ అయితే అలా కంప్లీట్ అయిపోయినాయండి మెట్లు. మధ్య మధ్యలో వాటర్ కూడా మనకి ఏమి ఇబ్బంది లేదు, వాటర్ తీసుకుంటూ వెళ్తూ ఉండాలి. కానీ మనం ఏమీ తినకుండా ఎక్కేస్తేనే బెటర్ అండి. మార్నింగ్ టైం అయితే మనం తిని ఎక్కితే కనుక మెట్లు అనేది ఎక్కలేము, చాలా అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం వాటర్ తాగేసి స్టార్ట్ అయితే కనుక జాయిగా నడిచినట్టయితే కనుక మనకు అలసట అనేది తెలీదు.
ఇక్కడ చాలామంది కుంకుమ పసుపు కుంకుమ బొట్లు పెట్టి మెట్లకి నడుస్తూ మొక్కుకుంటారు కదా, వాళ్ళు కూడా నడుస్తూ ఉన్నారు. అలాగే ఇల్లు కూడా కడుతున్నారండి పిల్లలు. చాలామంది ఇల్లు కావాల్సిన వాళ్ళు అలాగే రాళ్ళతో ఇల్లు కూడా కడుతున్నారు. ఎవరి నమ్మకం వాళ్ళది కదా. మేము ఇంకా అంటే లైట్స్ వేసే ఉన్నాయండి, అంటే పొద్దు మార్నింగే స్టార్ట్ చేస్తాం కదా. ఇలా ఇప్పుడు చూసారా, పసుపు రాసి బొట్లు పెడుతూ వెళ్తున్నారు ప్రతి మెట్టుకి కూడా. వీళ్ళకి కూడా టైం అలాగే పడుతుందండి, ఎందుకంటే ఆగి వెళ్తూ ఉండాలి కదా, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మధ్య మధ్యలో వెళ్ళే దారిలో ఇలా మనకి చిన్న చిన్నగా వాటర్ ఫాల్స్, వాటర్ చూసారు కదా ఎలా వస్తుందో. వాటర్ అనేది చాలా ఉత్సాహంగా ఉంటుందండి, అంటే ప్రశాంతంగా ఉంటుంది. తిరుపతి ఎప్పుడు వెళ్ళినా సరే నాకు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది, అన్నీ మర్చిపోవచ్చు. చూసారు కదా మెట్లు చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా మనం పైకి వెళ్ళి దర్శనం చేసుకునే టైంకి, మేము రూమ్ తీసుకునే టైంకి మా లగేజ్ రాలేదు, కొంచెం లేట్ అయింది. అందువల్ల మేము వెయిట్ చేయవలసి వచ్చింది. వెయిట్ చేసి రూమ్ తీసుకోవడానికైనా సరే లగేజ్ కావాలి కదా, దానికోసం అక్కడ వెయిట్ చేసి పైకి వచ్చాం. అయిపోయింది, ఇక్కడతో ఈ మెట్లు అనేది కంప్లీట్ అయిపోయినాయండి. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు దండం పెట్టేసుకుని అక్కడికి వెళ్ళి లగేజ్ కౌంటర్ దగ్గర మేము వెయిట్ చేయవలసి వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా వెయిట్ చేసి లగేజ్ తీసుకుని అప్పుడు వేరే రూమ్ తీసుకుని ఆ లగేజ్ అందులో పెట్టుకున్నాము. ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాడ వీధిలో అవి తీయడానికి కూడా కుదరలేదండి, ఎందుకంటే ఫోను దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ అలౌ చేయరు కదా. అది రూమ్లో పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసి రూమ్లో పెట్టేసి వెళ్ళాము. అందువల్ల వచ్చేటప్పుడు కూడా షూట్ చేయడం కుదరలేదు. నాకు వీలైనంత వరకు షూట్ చేశాను. ఇక్కడ లగేజ్ కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత మన లగేజ్ తీసుకుని రూమ్లో పెట్టేసుకుని వెంటనే దర్శనం స్టార్ట్ అయిపోయామండి. దర్శనం కూడా ఎక్కువ టైమే పట్టింది. చూసారు కదా లైన్లో జనాలు చాలా వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు సర్వదర్శనానికి. ఇది బయటకు వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా, అక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదండి, శ్రీపురం కానీ కాణిపాకం కానీ వెళ్ళలేదు, ఎందుకంటే మాకు పిల్లల స్కూల్ అవి హాలిడేస్ ఎక్కువ వచ్చేస్తాయని వెళ్ళలేదు. అందుకోసం వచ్చేటప్పుడు విజయవాడలో దర్శనం చేసుకుని వచ్చేసాము. వచ్చిన తర్వాత మేము ఇంటి దగ్గర పూజ కూడా చేసుకున్నామండి. చూసారు కదా జనం చాలా వరకు రష్గానే ఉన్నారు, ఎక్కడ షూట్ చేయడం కూడా అవ్వలేదు. మేము షాపింగ్ అనేది కూడా ఏం చేయలేదండి, ఎందుకంటే మా రిటర్న్ వచ్చే ట్రైన్ కూడా మేము రిజర్వేషన్ చేయించుకున్నాం కాబట్టి టైం సరిపోలేదు. మాకు తిరుపతి నుంచి టికెట్స్ దొరకలేదండి, రేణిగుంట నుంచి వచ్చాము. అక్కడ వరకు బస్సులో వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్ నుంచి సామర్లకోట అది విజయవాడ వచ్చామన్నమాట. విజయవాడలో దర్శనం చేసుకుని సామర్లకోట ఎక్కాము. ఇది కొండపై నుంచి బస్సు దిగుతాం కదా, అప్పుడు తీసిన వీడియో. కొండ మీద నుంచి వచ్చేటప్పుడు వ్యూ అది కూడా చాలా బాగుంటుంది కదండి. బస్సు దిగుతూ ఉంటే మనకి అలుపు నుంచి వెళ్ళే జనాలు అవి కూడా కనిపిస్తారండి. ఇక్కడ చూసారు కదా ఆంజనేయ స్వామి బొమ్మ, ఇక్కడే మనకి అలుపురి ఎక్కుతూ ఉంటే కనిపిస్తాయి మెట్లు ఎక్కుతూ ఉంటేని. ఇక్కడ నుంచి మనం కిందకి దిగిపోతున్నాం కదా, ఇక్కడ నెమళ్ళు అవి కూడా ఉంటాయి, ఫారెస్ట్ కదా ఇదంతా, కనిపిస్తాయేమోనని షూట్ చేశాను కానీ కనిపించలేదు. అలాగే ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే మేము ఇంటికి వచ్చిన వెంటనే పూజ చేసుకుంటామండి తెల్లవారుజామునే. ఇదిగా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత, విజయవాడ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత తెచ్చిన ప్రసాదం అది దేవుడి దగ్గర పెట్టుకొని
పూజ చేసుకుంటాము, అలాగే పరమాన్నం కార్లు ఇవి పెట్టుకుని ఇంట్లో ఎంతమంది వెళ్తే అంతమంది కూడా దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది.